ఆలయాల మీద దాడులు చేసినోళ్ళ మళ్ళీ మతం తెచ్చాడు కొత్తగా మళ్ళీ ఆలయాల మీద దాడులు చేసినోళ్ళని అరెస్టులు చేయలేదంటాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు బీజేపీ ప్రభుత్వం కలిసి ఉన్నప్పుడు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఒక ఆలయాన్ని ఆలయ రథాన్ని ధ్వంసం చేసి తగలబెడితే కనీసం ముద్దాయిల్ని పట్టుకుంటాం గాని కేసును ముందుకు తీసుకెళ్తాం గాని చేయినటువంటి మీ ప్రభుత్వం తరపున మీరు ఎప్పుడైనా సంజాయిషి ఇచ్చారా హిందువులకు ఎప్పుడైనా సంజాయిషి ఇచ్చారా పోనే రథాన్ని ఏమన్నా మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి ఏమన్నా సహాయం చేశారా పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు గాని బీజేపీ గాని ఇవాళ ఇటువంటి తప్పుడు మాటల్ని మతాన్ని కులాన్ని రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకుందామని తద్వారా చంద్రబాబుకి మేలు చేద్దామని పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసి చేస్తున్న కుట్రల్ని ప్రజలు చిత్తు చిత్తు చేస్తారని చెప్తూ ఈ ప్రభుత్వాన్ని అంటే ఆయన అంటాడు నాకు పవన్ కళ్యాణ్కి జగన్ అంటే నచ్చదయ్యా నాకు నచ్చని ప్రభుత్వం ఉండటానికి వీల్లేదు అని అంటాడు ఏంటి నచ్చం అంటే ఏంటి హీరోయిన్లాగా అందంగా ఉండాలి ఈ ప్రభుత్వం ఏంటి నాకు అర్థం కాదు నచ్చటం అంటే ఏంటి ఏం నచ్చాలి మీ సినిమా హీరోయిన్లాగా అందంగా ఉండాలి జగన్ ఏంటి నాకు అర్థం కాలేదు ఏం నచ్చాలి జగన్ అంటే నచ్చలేదంటే ఏం నచ్చలేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఒకవేళ నచ్చపోతే ఇన్నాళ్ళు నువ్వు చంద్రబాబు నాయుడు కలిసి బరి తెగించి పచ్చిగా మాట్లాడినటువంటి మీరు ఈ ప్రభుత్వం చేసే పథకాలన్నీ మేము అమలు చేస్తామని చెప్తున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి విజయం కాదా ఇది మంచి ప్రభుత్వం అని మీ నోటితో మీరు చెప్తున్నది కాదా అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని తూచా తప్పకుండా మేము అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి ఇద్దరూ కలిసి చెప్తున్నారంటే ఇంతకన్నా ప్రజలే ప్రజాప్రభుత్వం ఇంకేది కావాలి మీ నోటితో మీరే చెప్తున్నారు కదా ఈ ప్రభుత్వం అద్భుతంగా ఉందని చెప్పని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి సంవత్సరానికి 150 మంది డాక్టర్ విద్యార్థులను చేర్చుకుంటాకి 600 సీట్లు ఇప్పటికి పర్మిషన్ వచ్చినాయి హాస్పిటల్కి ఆలోచన చేయటమే కాకుండా బిల్డింగ్లు పూర్తి చేసి కాలేజీని ఓపెన్ చేస్తామంటే ఎక్కడ జరిగింది చెప్పండి మీరు నాలుగు మెడికల్ కాలేజీ ఐదో మెడికల్ కాలేజీ కూడా మరొక కొద్ది రోజుల్లోనే రాజమండ్రిది కూడా పర్మిషన్ రాబోతుంది ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు ఆలోచించాడా నీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 5 ఏళ్ళు ఉన్నారు కదా 2014 నుంచి 19 దాకా ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ ఎక్కడన్నా స్థాపించారా కనీసం నర్సుల కాలేజీ అన్న స్థాపించారా గవర్నమెంట్లో ఒక్క నర్సు కాలేజీ అన్న స్థాపించారా ప్రజలకు ఏం మేలు ఆలోచించారు మీరు చదువుకైనా సాయం చేశారా నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు నీ ప్రభుత్వంలో నువ్వు చంద్రబాబు నాయుడు కలిసిన ప్రభుత్వంలో ఏం మాట్లాడాడు చంద్రబాబు నాయుడు చదువులు అనేది ప్రభుత్వానికి బాధ్యత లేదు కావాలంటే నీకు వీడియోలతో సహా పంపిస్తాను పవన్ కళ్యాణ్ గారు ఈ ఆ రోజు నీ నోరేమైపోయింది కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేద మధ్యతరగతి వర్గాల చదువు మొత్తం నా ప్రభుత్వానికి బాధ్యత నా ప్రభుత్వానికి బాధ్యత అని తీసుకుని విద్యలో సమూలంగా ఎన్ని మార్పులు ఎంత అభివృద్ధి తీసుకురావటం ఇంతవరకు దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా జరగనటువంటిది ప్రైవేటు కాలేజీలతో పోటీ పడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు స్టేట్ టాపర్లుగా రావటం అనేది ఇంతవరకు దేశ చరిత్రలో ఎక్కడ జరిగిందా విద్య ప్రైవేటీకరణ చెందిన తర్వాత ప్రైవేటు పాఠశాలలతో పోటీ పడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు టాపర్లుగా నిలవటం ఈ ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో జరిగింది ఇంతకన్నా ఏం మార్పు కావాలి నువ్వు ఇది మార్పు కాదా వైద్యంలో మార్పు విద్యలో మార్పు సామాజిక సమతుల్యతలో మార్పు ఇవాళ జనాభా దామాషాలో ప్రతి కులానికి
ఏ రకంగా సముచిత స్థానాన్ని గౌరవాన్ని ప్రభుత్వంలో ఇవ్వడం అనేది ఎక్కడ జరిగింది ఇవాళ ఎంత సేపు జగన్ మోహన్ రెడ్డి గారిని దూషించడం ద్వేషించడం తప్పితే చంద్రబాబు కోసం నిసుగ్గుగా రాజకీయాలు చేయడం తప్పితే పవన్ కళ్యాణ్ ఏమీ చేయట్లేదు అతను ప్రజలకంటే కూడా ఒక రాజకీయ నాయకుడిగా ప్రజల పట్ల ఉండాల్సిన దానికంటే కూడా చంద్రబాబు పట్ల మమకారమే ఎక్కువ అని చెప్తూ అలాగే ఆయన జగన్ మోహన్ రెడ్డి గారి భజన చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కాపు నాయకులు అని మాట్లాడుతున్నారు మరి పవన్ కళ్యాణ్ ఎవరు భజన చేస్తాడు చంద్రబాబు నాయుడు భజనే కదా చేసేది మేమంటే మా నాయకుడు మా పార్టీ అధ్యక్షుడు మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నాం మేము భజన చేస్తాం మరి నువ్వేం చేస్తున్నావు మరి నీ నాయకుడు చంద్రబాబు నాయుడేగా అని ఒప్పుకో ఒప్పుకో చంద్రబాబు నాయుడే పవన్ కళ్యాణ్కి నాయకుడు అని చెప్పి భజన చేయి చెప్పకుండా ఈ భజన ఎందుకు అని చెప్పి మేము మాట్లాడేది ఈ తప్పుడు రాజకీయాలు ముసుగు రాజకీయాలు మాని నేను చంద్రబాబు కోసమే రాజకీయంగా బతుకుతానని చెప్పి చెప్తే శంషేర్గా రాజకీయాలు చేస్తే మేము కూడా అరే మా వాడు మా కాబెడ్రా శంషేర్గా తను ఏం చేస్తున్నాడో నే చంద్రబాబు కోసమే బతుకుతున్నాడని చెప్పని మాకులాగా మేము అంటే చెప్తున్నాం కదా మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మేము జగన్ కోసమే రాజకీయాలు చేస్తామని మేము ఇందులో కాపులందరం చెప్తున్నాం నువ్వు కూడా శంషేర్గా చెప్పు దమ్ముగా మేము అట్టా దమ్ముగా కాపుపెట్టాలని చెప్తున్నావు నువ్వు కూడా చెప్పు నే చంద్రబాబు కోసమే బతుకుతానరా చంద్రబాబు కోసమే రాజకీయాలు చేస్తానరా ఇది శంషేర్గా భజన చేస్తానని చెప్పి చెప్పు మేము కూడా మనకు పోటీగా మంచి కాపాడు ఇంకోటి నికార్సైన వాడు దొరికాడరని మేము కూడా అనుకుంటాం లేదా చిరంజీవిలాగా రాజకీయాలు చేయి మేము కూడా గర్వపడతాం అరే మావాడు శంషేర్రా చిరంజీవిలాగా అని చెప్పి మాట్లాడుకుంటాం లేదా వంగవీటి రంగారులాగా శంషేర్రా మావాడని చెప్పి అనుకుంటాం ఎందుకు ఈ సుత్తి రాజకీయాలు ఈ తోడేల రాజకీయాలు ఈ నక్క రాజకీయాలు కట్టిపెట్టమని చెప్పని ఆయనకి హితవు చెప్తున్నాం.